పూర్వకాలంలో మృగంధ అనే ఋషి, ఆయన భార్య మరుదవతి జీవించేవారు. వారికి చాలా కాలంగా పిల్లలు కలగలేదు. అప్పుడు మృగంధ శివుని కటాక్షం కోరి కఠోర తపస్సుని ఆచరించాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు మృగంధ ముందు ప్రత్యక్షమయ్యాడు. మృగంధ, నేను నీ భక్తికి మెచ్చి పరవశించిపోయాను. నీకు నచ్చిన వరాన్ని కోరుకో. మహాదేవ, పిల్లలు లేని నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి. మంచివాడు, తెలివైన వాడైనా 16 ఏళ్లు మాత్రమే జీవించగలవాడు కావాలా? లేదంటే దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించే కుమారుడు కావాలా? ఎవరు కావాలి? మహాదేవ, అల్పాయుష్కుడైనను తెలివైన కొడుకుని నాకు ప్రసాదించండి. కాబట్టి నాకు అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించండి స్వామి, అదే నా కోరిక. మృగంధ, నువ్వు కోరుకున్న విధంగానే అంతా మంచే జరుగుతుంది. కొంతకాలం తరువాత ఆ దంపతులకి పండంటి బిడ్డ జన్మించాడు. ఎంతో ఆనందపడిన ఆ దంపతులు ఆ బాలుడికి మార్కండేయ అని పేరు పెట్టారు. మార్కండేయ ఆ పరమేశ్వరుని మీద ఎంతో భక్తిని ప్రదర్శించేవాడు. ఆ బాలుణ్ణి అందరూ ఇష్టపడేవారు. అతని గురువులు కూడా ఆ బాలుణ్ణి ఎంతగానో ఇష్టపడేవారు. మార్కండేయ బాల్యం ఎంతో ఆహ్లాదకరంగా గడుస్తోంది. మార్కండేయ సకల ప్రాణుల పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపించేవాడు. చూస్తూ ఉండగానే మార్కండేయ 16వ సంవత్సరంలోకి చొరబడ్డాడు. మృగంధకి, అతని భార్యకి తాము ఎంతగానో ప్రేమించే తన బిడ్డని కోల్పోతావేమోనన్న భయం కలిగింది. తల్లిదండ్రుల విషాద వదనాన్ని గమనించిన మార్కండేయ, నాన్నగారు, మీరెందుకు అలా ఉదాసీనంగా ఉన్నారు? కుమారా, శివభగవానుని వరం ప్రకారం నీవు 16 సంవత్సరములు మాత్రమే జీవించగలవు. దాని ప్రకారం 16వ సంవత్సరం సమీపించుచున్నది. అది తలుచుకునే మేము ఇరువురం ఎంతో దిగులు చెందుచుంటిమి కుమారా. నాన్నగారు, మీరు నాకు వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ నాకు నేర్పించారు. భగవంతుడు మనస్ఫూర్తిగా ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరికను వింటారని కూడా మీకు నాకు నేర్పించారు. 16 ఏళ్లు మాత్రమే నేను జీవించగలనని ఆ శివపరమాత్ముడే కదా చెప్పింది. నా జీవిత కాలాన్ని పెంచమని ఆ శివుడి దగ్గర నేనే ప్రార్థిస్తాను. నా స్వచ్ఛమైన ప్రార్థనకి తప్పకుండా తను సమాధానం ఇస్తారు. తల్లిదండ్రులు తపస్సు చేయాలన్న అతని కోరికని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మార్కండేయ అడవిలో ఎంతో దూరం ప్రయాణించి ఓ సరస్సు తీరానికి చేరుకున్నాడు. అతను అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాని ముందు కూర్చుని కఠోర తపస్సుకి ఉపక్రమించాడు. అలాగే పరిపూర్ణ ధ్యానంలో మునిగిపోయాడు. యమలోకంలోని యమధర్మరాజు మార్కండేయ ప్రాణాలు తోడ్కొని రమ్మని యమదూతలకి ఆజ్ఞాపించాడు. మార్కండేయ ప్రాణాలు తీయడానికి విచ్చేసిన యమదూతలు అతను శివలింగం ముందు ధ్యానంలో ఉండటం చూశారు. మార్కండేయుని తపోఫలంతో అతని చుట్టూ ఒక రక్షణ జ్యోతి ఏర్పడింది.
ఎంతో ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా అతనికి రక్షణగా ఉండటంతో యమకింకరులు దానిని సమీపించలేకపోయారు. మనం ఎందుకని అతన్ని సమీపించలేకపోతున్నాం? వట్టి చేతులతో మనం వెనుదిరిగి వెళ్ళినట్టయితే యమధర్మరాజు ఖచ్చితంగా మనల్ని క్షమించడు. అతన్ని చూస్తుంటే సాధారణ బాలుళ్లా కనిపించడం లేదు. అతన్ని ఆ శివలింగమే కాపాడుతున్నట్టుంది. కదా, మన నాయకునికి వెళ్ళి చెబుదాం. మొట్టమొదటిసారి ఓటమిని చవి చూసిన ఆ యమదూతలు వట్టి చేతులతో యమధర్మరాజు చెంతకు బయలుదేరారు. మహారాజా, అతన్ని ఇక్కడికి తీసుకురాలేకపోయాం. ఏమైనది? అద్భుతమైన దివ్యశక్తి ఒకటి అతన్ని రక్షిస్తూ ఉన్నది. మేము ఏమి చేయలేక వెనుదిరిగాము ప్రభు. మూర్ఖులారా, ఒక బాలుడి ప్రాణాలు తోడుకుని రావటం మీకు సాధ్యం కాలేదా? సిగ్గుగా లేదు? సరే, ఈ పని నేనే పూర్తి చేస్తాను. వెళ్ళండి, నా కళ్ళ ముందు నిలబడకండి. అలా పలికిన యమధర్మరాజు తన యమపాశాన్ని అందుకుని తన వాహనమైన దున్నపోతుపై అధిరోహించి బయలుదేరాడు. మార్కండేయుని సమీపించిన యమధర్మరాజు ఈ బాలుడు సామాన్యుడు కాదు, మంచి భవిష్యత్తు గలవాడని గ్రహించాడు. మార్కండేయ ఓ దైవపుత్రుడన్న సంగతి తెలుసుకుని యమధర్మరాజు అదృష్ట రూపం దాల్చి, మార్కండేయ, భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. నేను మీతో రాను, నా పరమేశ్వరుడు నన్ను కాపాడుతాడు. మార్కండేయ, నా మాటలు వినిపించటం లేదా? భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. మరో మార్గం లేదని గ్రహించిన యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుని వైపు విసిరాడు. కానీ ఆ యమపాశం మార్కండేయునితో పాటు శివలింగం చుట్టూ చుట్టుకుంది. పరమేశ్వర, నన్ను కాపాడు. ఆ విధంగా మార్కండేయుడు విలపించగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. కళ్ళు మూసుకుని ఉన్న మార్కండేయుడు శివలింగం కదలటం గ్రహించి తన కళ్ళు తెరిచాడు. అప్పుడు ముక్కంటి అయిన పరమశివుడు ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యాడు. నీకెంత ధైర్యం ఉంటే నా భక్తుడిపైనే యమపాశాన్ని విసురుతావు. పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్ పూర్తయినది, అందుకనే ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అలా పలికిన పరమశివుని ముఖం ఆగ్రహ జ్వాలలతో మండిపోతూ కనిపించింది. శివుడు తన త్రిశూలాన్ని అందుకున్నాడు. అది చూసిన యమధర్మరాజు భయంతో, పరమేశ్వర, పరమేశ్వర, నన్ను క్షమించండి. పరమేశ్వర, నన్ను క్షమించండి. వెనువెంటనే దేవేంద్రునితో పాటు మరికొంతమంది దేవతలు శివుని ముందు ప్రత్యక్షమయ్యారు. పరమేశ్వర, మరణం అనేది లేకపోయినట్లయితే ఈ భూమి మీద సమానత్వం అనేది లేకుండా పోతుంది. కావున యమధర్మరాజునకు ప్రాణభిక్ష పెట్టి అతన్ని బ్రతికించండి. అది నిజమే ఇంద్ర, నిజమే. యమధర్మరాజు ఉన్నప్పుడే భూమిపైన ప్రక్షాళన జరుగుతుంది. కానీ ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అతనికి మరణం ఎన్నటికీ సంభవించదు. ఆ విధంగా పలికిన శివుడు అటు పిమ్మట యమధర్మరాజుకి ప్రాణభిక్ష ప్రసాదించాడు. ప్రాణం పొందిన యమధర్మరాజు, పరమేశ్వర, నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి. ఇప్పుడు నేను నిస్వార్థమైన భక్తి యొక్క శక్తిని గ్రహించాను. నీ తప్పులని క్షమిస్తున్నాను. ఇక నుంచి ఎప్పటిలాగానే నీ కర్తవ్యాన్ని నిర్వహించు. యమధర్మరాజు మిగిలిన దేవతలు తమ స్థావరాలకి పయనమయ్యారు. మార్కండేయుడు పరమశివుని పాదాలకి నమస్కరించి
ప్రభు, నాకింకేం అక్కర్లేదు, నీ దర్శనమే నాకు చాలు. నీ తల్లిదండ్రులకు చెప్పు మార్కండయ్య, ఇక నువ్వు ఎప్పటికీ చిరంజీవిలాగా వర్ధిల్లుతూ ఉంటావని. ఈ లోకమంతా సుఖశాంతులతో ఉంటుంది. నా ఆశీస్సులు నీకు సర్వదా ఉంటాయి. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.